హలో అండి. హాయ్ మేడం. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేర్లు ఏంటి? నా పేరు పండ్రీనాథ్, నేను నూజివీడి నుంచి వచ్చాను. నూజివీడి నుంచి కోర్స్ కోసమే వచ్చారా? అవును. ఓకే, మీరు? నేను ఉండేది ఇక్కడ తప్పూర్ హైదరాబాద్లో ఉంటా. నేను జాబ్ చేశాను, యాక్చువల్లీ రీటైల్ ఎంప్లాయీ, లైక్ కాస్మెటిక్స్ లోనే చేశాను. నాకు కొద్దిగా ప్రొఫెషనల్ మేకప్ నేర్చుకుందామని చెప్పి నేను ఇన్స్టాలో ఇది చూశాను. ఇక్కడ వచ్చాక ప్రాక్టీస్ అవుతుంది నాకు కొద్దిగా. కంపేర్ అంటే నేను సిన్స్ 9 ఇయర్స్ నుంచి నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నా, కాస్మెటిక్స్ లో, లైక్ మేకప్ లో, లోరియల్ కంపెనీలో. అయితే నేను వర్క్ చేసే ప్లేస్ వచ్చేసి ఇన్ఆర్బిట్ మాల్. నాకు కొద్దిగా ప్రొఫెషనల్ మేకప్, ఇందులో మనకి హెయిర్ డ్రాపింగ్, లైక్ శారీ డ్రాపింగ్ ఉంది, హెయిర్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి నాకు అలా నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వచ్చింది. ఒకవేళ మనం బ్రైడల్ మేకప్కి బయట మన కస్టమర్తో వెళ్ళినా కానీ మనం చేసేటట్టు ఉండాలని చెప్పి నేను ఇంట్రెస్ట్. ఎందుకు వచ్చిందంటే బయట ఆపర్చునిటీస్ ఉన్నాయేనా లేదు అంటే ఏంటి? లేదు, ఇప్పుడు ప్రజెంట్ మనకి మార్కెటింగ్లో అంటే మేకప్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది, ఎక్కువ గ్రోత్ ఉంది లైఫ్లో మనకి. ఆల్వేస్ నేను అందులోనే చేసిన సిన్స్ 9 ఇయర్స్ నుంచి కాబట్టి నాకు అందులో యూజ్ లేదు. నాకు ఈ అకాడమీకి వచ్చినాక కొద్దిగా టిప్స్ తెలిసినాయి నాకు ప్రజెంట్ హౌ టు అప్లై, లైక్ లైనర్ కానీ, లైక్ కొన్ని కొన్ని పార్ట్స్ మనకి ఎలా హైలైట్ చేసుకోవాలి, ఎలా చేసుకోవాలో నాకు ప్రొఫెషనల్ మేకప్గా వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. దానివల్ల నాకు కొద్దిగా ఇంకా ఇంప్రూవ్ అయినా నేను ముందు కంటే ఇప్పుడున్న దాంట్లో. మీరండి, మీరు ఎందుకు వచ్చారు అసలు, అంటే ఈ విజన్ ఏంటి? మాకు యాక్చువల్లీ ఈవెంట్స్ చేస్తాం, మేము ఈవెంట్స్ చేస్తూ ఉంటాము, ప్లస్ మాకు బోటెక్ కూడా ఉంది. మాకు ప్రొఫెషనల్ మేకప్ గురించి కూడా అడుగుతూ ఉంటారు కస్టమర్, క్లయింట్స్. దానివల్ల నేను నేర్చుకుని ఆపర్చునిటీ కోసం పెంచుకుందాము అని చెప్పి, ఎర్నింగ్ పెంచుకోవడం కోసం నేర్చుకు, ఎర్నింగ్స్ పెంచుకోవడానికి. ఎందుకంటే మీరు ఆల్రెడీ బొటిక్ ఉందని చెప్తున్నారు, మీ దగ్గర నిజంగా చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఉన్నాయా మేకప్ నేర్చుకుంటే కనుక? ఉన్నాయి మేడం, మా దగ్గరకు వచ్చి మేము ఏం చేస్తూ ఉంటామంటే మేము బయట వాళ్ళకి ఇచ్చి వేరే వాళ్ళు రిఫర్ చేసి పిలిపిస్తాం. ఒక్కొక్కసారి మాకు ఆపర్చునిటీ పంపించిన వాళ్ళు మాకు ఏం చేస్తున్నారని అంటే కొంచెం లేట్ రావటం, లేకపోతే క్లయింట్ దగ్గరికి లేట్గా వెళ్ళటం, ఇలాంటివి వచ్చిన కంప్లైంట్స్ ఉంటాయి కాబట్టి ఆ కంప్లైంట్లను రెక్టిఫై చేసుకుంటే కొంచెం నేను కూడా ప్రొఫెషనల్ మేకప్ నేర్చుకుంటే నాకు కూడా బెనిఫిట్ ఉన్నది, ప్లస్ నేను టైం సెన్స్ మీద డిపెండ్ అవ్వచ్చు. నూజివీడి నుంచి ఇక్కడికి ఎందుకు ట్రావెల్ అయ్యారండి? అక్కడ నియర్ బై ఏం లేవా మీకు? రమేష్ మేకప్ అకాడమీని మేము ఇన్స్టాగ్రామ్లో చాలా వరకు చూసాను, సుమన్ టీవీలో కూడా మీ ఇంటర్వ్యూస్లో కూడా చాలా చూసాను, దానివల్ల రావాల్సి వచ్చింది. ఓహో, మేమే కార్యక్రమం అయ్యామంటారు, బిలీవ్ చేయగలిగారా? అంటే వీడియోస్ లో చూసినట్టుగానే అనిపించిందా ఇక్కడికి వచ్చిన తర్వాత? వీడియోలో చూసింది నేను 10%, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్లస్ 90% యాడ్ అయ్యింది. చాలా వరకు అసలు ఈ వీడియోలో చూసింది ఏంటంటే సింపుల్గా 2 నిమిషాల్లో చూసిన వీడియోని మనం రెక్టిఫై చేసుకోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే తెలుస్తుంది ఏంటంటే ప్రతి పాయింట్ టు పాయింట్ నాకు అసలు యాక్చువల్లీ 0 నాలెడ్జ్, అదే ఇంకా ఐడియానే లేదు మేకప్ లో. జీరో నాలెడ్జ్లో ఉన్నవన్నీ వాళ్ళకి ఆల్రెడీ 10 డేస్ కోర్స్ అయ్యింది. 25 to 30% వరకు నేను వచ్చాను, ఇంకా 10 డేస్ అయితే 75 రావచ్చు. ఓకే, 10 డేస్లోనే ఇంత చెప్తున్నారు మీరు. ఓకే, బిలీవ్ చేయొచ్చా అండి దీన్ని, రమేష్ మేకప్ అకాడమీని? కొత్త వాళ్ళకి ఏం చెప్తారు? కొత్త వాళ్ళకి అయితే చాలా వరకు రిఫర్ చేయొచ్చు మేడం, హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే చదువు అన్న సమస్య దీంట్లో లేదు. చదువుకుంటేనే ఇందులోకి రావాలి, నేర్చుకోవాలి అనేది లేదు. చదువు అనేది 0 అన్నమాట. చదువు లేని వాళ్ళు కూడా నేర్చుకునే కోర్స్ ఏదన్నా ఉంది అని అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ మేకప్, హెయిర్ స్టైల్స్, వీటిల్లోనే ఉన్నది. ఏం చెప్తారండి ఇప్పుడున్న హౌస్ వైఫ్స్ కానివ్వండి, అమ్మాయిలకి కానివ్వండి, బిజినెస్ ఉమెన్ గా రాణించాలనుకుంటున్న వాళ్ళకి మీరు ఇచ్చే ఒపీనియన్ ఏంటి? చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి మేడం దీంట్లో వచ్చేటప్పటికి, హౌస్ వైఫ్ లాగా ఉన్నా కానీ, లైక్ మ్యారేజెస్ కానీ, శారీ ఫంక్షన్స్ కానీ, ప్లస్ ఈ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ, శ్రీమంతం ఇలాంటి వాటిల్లో ప్రతి దాంట్లోనూ మేకప్ అనేది వాళ్ళు కామన్ అయ్యింది. మేకప్, శారీ ట్రాపింగ్, హెయిర్ స్టైల్స్, ఈ 3 కంపల్సరీ కామన్. ఈ 3 వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒకళ్ళు వెళ్ళారంటే జస్ట్ ఆ ఈవెంట్ని కంప్లీట్ చేసుకొని ఎర్న్ చేసుకోవచ్చు. ఒక ఈవెంట్కి ఎంత ఛార్జ్ చేస్తారు అంటే మీకు ఐడియా ఉంది కాబట్టి? నాకు తెలిసింది అయితే 25+ ఛార్జెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దగ్గర ఉన్నట్టు ఉంటుంది. ఇప్పుడు 25+ ఇచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు, అంత ఎర్ని అంత ఇచ్చుకోలేని వాళ్ళు కొంతమంది ఉంటారు అట్లా. బట్ ఏదేమైనా ఇప్పుడు వర్క్ ఉంటూ ఉంటుంది, వర్క్ ఉంటూ ఉంటుంది. మీరేం చెప్తారండి ఉమెన్స్ కి, అంటే చాలా మందిని బయట చూస్తున్నారు, 9 ఇయర్స్ ఇందులోనే ఉన్నారన్నారు కాబట్టి ఏ జాబ్ ఎంచుకోవాలి, ఏం చేయాలి వాళ్ళు ఆ మైండ్ లో ఉంటారు కాబట్టి. ఇది లైక్ లేడీస్ డే కాబట్టి ఇప్పుడు అబ్బాయిలే చేస్తున్నారు. నార్మల్ గా అబ్బాయిల కంటే కొద్దిగా ఫిలిం ఇండస్ట్రీ అలా ఛాన్సెస్ వస్తాయి,
అమ్మాయిలకు ఫిలిం ఇండస్ట్రీ అట్లా కాకుండా పోయినా ఇట్లా నార్మల్ ఈవెంట్స్ అవి చేసుకోవచ్చు, లైక్ తనకు తెలుస్తుంది. లేడీస్ కూడా, లేడీస్ కూడా ఫిలిం ఇండస్ట్రీలో హెయిర్ స్టైల్స్ కి అయితే తీసుకుంటున్నారు మేడం ఇవాళ రేపు. జెంట్స్ ఏంటంటే మేకప్ వర్క్ తీసుకుంటారు, కానీ లేడీస్ వచ్చేటప్పటికి హెయిర్ స్టైల్స్ కి ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. డేర్ చేసి మనం చేయగలుగుతాం అంటే దీనికి ఎలానో మనకు చదువుతో ఇంపార్టెంట్ లేదు కాబట్టి బేసిక్ నుంచి నేర్పిస్తారు. ఏం తెలిసే అవసరం లేదు, మనం ఒక స్టోర్ కి విజిట్ అయినా మనకు తెలిసిపోతాయి ఏది ఏది ఎలా ఉంటుందో. మనం ఇవేందంటే బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. ఇంకా సపరేట్ గా వాళ్ళు వాళ్ళు కూడా హైజీన్ కావచ్చు, కొద్దిగా ప్రొఫెషనల్ కావచ్చు, లైక్ డ్రెస్సింగ్ కానీ హెయిర్ స్టైల్ కానీ కొద్దిగా డిగ్నిటీగా నీట్ గా వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. వాళ్ళు నేర్చుకున్న వాళ్ళకు ప్రాఫిటే ఉంటుంది, లేకుంటే ఒకవేళ జాబ్ పర్పస్ అయినా కానీ పోయి వేయచ్చు అనమాట. మనకి చుట్టుపక్కల ఏరియాలో ఉన్నా కానీ ఇప్పుడు చాలా మంది ఉండరు, ఏరియా బట్టి ఉంటారు. అలా కూడా వాళ్ళు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి దానివల్ల మీకు పాపులర్ కావచ్చు. అలా థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్స్ ఎ లాట్ ఇక్కడ దాకా బిలీవ్ చేసి వచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ ఇద్దరు. థ్యాంక్ యూ మేడం.